నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు 2024. మై నేమ్ ఇస్ శతాక్షి అంబు. ఐ యామ్ ఫ్రమ్ పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. హాయ్, ఐఎమ్ డాక్టర్ శాంతిప్రియ ఫ్రమ్ గుత్తి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ నా వెల్ విషెస్ కూడా. అ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. రాబోయే సంవత్సరం అందరూ ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు 2024. మై నేమ్ ఇస్ జ్యోతి అల్వాలా. ఐఎమ్ ఫ్రమ్ పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఏ హాయ్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు రాణి, మాది హైదరాబాద్. అందరూ కొత్త సంవత్సరానికి అడుగు పెడుతున్నా, మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నమస్కారం. I wish you and your family members a happy new year. May God bless you with all your future endeavors, with good health and life. Meeku mee kutumba sabhyulaku noodala samasra subhakankshalu. Meeru mee kutumba sabhyulu manchi aarogyamunu manchi bhavishyattunu devudu aashirvadistaru korukuntu. Thank you. Namaste. Snehithulandarki mariyu mee kutumba sabhyulaku aangla noodala samasra subhakankshalu. ఈ నూతన సంవత్సరం మీకు మీ కుటుంబానికి నూతన ఉత్సాహాన్ని, ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను కలిగజేయాలని కోరుకుంటూ మీ స్నేహితుడు వెంకట్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ రవిచంద్రబాబు ఫ్రమ్ తిరుపతి. అందరికీ, మిత్రులందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెరీ ప్రాస్పరస్ న్యూ ఇయర్. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయరు అందరికీ సుఖ సంతోషాలతో మరియు అష్టైశ్వర్యాలతో చాలా బాగా ఉండాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు మధు, మాది అనంతపూర్ జిల్లా గుత్తి ఆర్ఎస్. మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీరందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మధు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024 మై ఫ్రెండ్స్. నా నూతన శుభాకాంక్షలు మీకు. హాయ్. హాయ్. ఏంటి ఒక్కడే ఎలా కూర్చున్నావు? మన వాళ్ళు ఎవరు రాలేదా? 1 వీక్ అవుతుంది, కలవలేదు. నేను కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు. లిఫ్ట్ చేయరు, నిన్ను కలవరు. ఎందుకు? ఏ అంటే ఏం చెప్తావు? నువ్వు మనీ ప్రాబ్లంతో తిరుగుతున్నావని, వాళ్ళెక్కడ కనిపిస్తే నువ్వెక్కడ డబ్బులు అప్పుగా అడుగుతావని నిన్ను కలవకుండా తిరుగుతున్నారు. ఏంటి నువ్వు చెప్తుంది, నిజమేనా? వాళ్ళు అలాంటి వాళ్ళు కారు. నీ బొంద, నేను ఇప్పుడే వాళ్ళతో మాట్లాడి వస్తున్నాను. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. వద్దు, నీకెలా తెలుసు? నిన్ను వేరే పని మీద బయటికి వెళ్ళినప్పుడు శివ రమేష్ లా ఉన్నారే. హాయ్ జ్యోతి. హాయ్ జ్యోతి. రే శివ రమేష్, ఎలా ఉన్నారా అన్నట్టు రాణి ఎలా ఉంది? పేరుకు తగ్గట్టే మహారాణిలా ఉంది. మది కూడా బాగున్నాడు కదా? వాడి గురించి నన్ను అడగొద్దు. ఏమైంది? వాడికి జాబ్ రాలేదు, ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటున్నాడు. అందులో కూడా ఫుల్ లాస్ వచ్చింది, అప్పులు బాగా పెరిగాయి. అప్పులు ఎవరు ఇస్తారు అని తిరుగుతున్నాడు. అందుకే వాడికి కనిపించకుండా తిరుగుతున్నావు. నీవు కూడా వాడికి కనిపించుకు. నీవు కనిపిస్తే వాడు నేను డబ్బులు అడుగుతాడు. ఏంటి, నిజమా? హా, అవును. మీకు బుద్ధుందా? అసలు మీరు మనసులేనా? అదేంటి అలా అన్నావు? మేమేం చేసాం? చిన్నప్పటి నుంచి కలిసి తిరిగారు కదరా, ఇదేనా మీ ఫ్రెండ్షిప్? వాడు బాగున్నప్పుడు మీకు పిలిచినా పిలకపోయినా, మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా, వాడు కష్టాల్లో ఉన్నాడని తెలిస్తే మాత్రం తప్పకుండా వెళ్ళాలి. అదేనా నిజమైన ఫ్రెండ్షిప్? సాయం చేయాలంటే నా దగ్గర డబ్బులు ఉండాలి కదా, అందుకే వాడిని కలవలేదు. సాయం అనేది ఒక డబ్బు మాత్రమే కాదురా. కష్టాల్లో ఉన్న వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి నేనున్నాననే ధైర్యాన్ని ఇవ్వటమే వాళ్ళకి నిజమైన ధైర్యాన్ని ఇస్తుంది. మీరు చెక్క మాట 1 లక్షతో సమానం అవుతుంది వాళ్ళకి. అన్నీ బాగున్నప్పుడు కలిసి తిరగడం, కలిసి తాగడం కాదురా ఫ్రెండ్షిప్ అంటే.
ఇది వాళ్ళ నిజ స్వరూపం. అలా జరిగింది. అవునా, వాళ్ళు అలాంటి వాళ్ళని నేను అనుకోలేదే. వస్తున్నారు చూడు ఇద్దరు. సారీరా. సారీరా. సారీ ఎందుకురా, మీరు పారిపోయి వచ్చారు, నాకు అదే హ్యాపీ. అయినా ఫ్రెండ్స్ మధ్య సారీలు ఉండకూడదు. వావ్, కంగ్రాట్స్. చూసారా, అందరూ కలిశారు. మీతో పాటు అతిథులకి కూడా కలిసింది. ఆనందం ఎక్కడ ఉంది? హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్ చాలా విలువైనది. ఒకసారి ఫ్రెండ్షిప్ చేశాక డెఫినెట్గా మీకు మీ ఫ్రెండ్ నుంచి కానీ మీ ఫ్రెండ్ నుంచి మీకు కానీ చాలా తప్పులు కనిపిస్తాయి. చేతనైతే వాళ్ళ తప్పులు సరిదిద్దడానికి ప్రయత్నించండి, లేదా మీ వైపు తప్పులను సరిదిద్దుకోండి. అంతేకాని ఫ్రెండ్షిప్ మాత్రం కట్ చేయకండి. మాకు అంత టైం లేదు బాబు అనుకునే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఉన్నది ఒకటే జిందగీ అని అందరికీ తెలుసు. మన ఈ జనరేషన్లో ఎవరు ఎప్పుడు పోతారో ఎవరికీ తెలియదు. ఉన్న కొద్ది కాలం ఫ్రెండ్స్తో సరదాగా గడపడానికి ట్రై చేద్దాం. ఫ్రెండ్స్ నలుగురిలో ఉందాం, నలుగురు నచ్చేలా ఉందాం. మీ రమేష్.